కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది కానీ సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయించుకోలేక ఆ పార్టీ అధిష్టానం తంటాలు పడుతుంది ఫలితాలు వెల్లడైన నాటి నుంచి సీఎం పదవి కోసం సిద్ధరామయ్య డికే శివకుమార్ మధ్య పోటీ కొనసాగుతుంది వీరితో పార్టీ అధ్యక్షులు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ సైతం భేటీ అయ్యారు కానీ సీఎం పదవి ఎవరిని వరిస్తుంది అనే విషయంపై క్లారిటీ రాలేదు తాజాగా సిద్ధరామయ్యను కర్ణాటక సీఎం గా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలిసింది ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా సాయంత్రంలో పై మల్లికార్జున ఖర్గే ఓ ప్రకటన చేస్తారని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది రేపే సీఎం గా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ మంగళవారం భేటీ అయిన విషయం తెలిసిందే ఈ భేటీలోనే సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటిద్దామని వారి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఈ క్రమంలోనే రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య శివ్ ఈ రోజు విడివిడిగా భేటీ కానున్నారు తొలుత సిద్ధరామయ్య భేటీ అనంతరం శివకుమార్ రాహుల్ తో భేటీ కానున్నారు సిద్ధరామయ్యకే సీఎం పదవి అప్పగించే విషయాన్ని రాహుల్ శివకుమార్కు స్పష్టం చేస్తారని తెలుస్తోంది దీనికి గల కారణం డీకేకు సీఎం పదవి ఇవ్వకపోవడానికి గల కారణాలను రాహుల్ శివకుమార్కు తెలియజేస్తారని పార్టీ వర్గాల సమాచారం ఉప ముఖ్యమంత్రి పదవి విషయంపై శివకుమార్తో రాహుల్ చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కర్ణాటక సీఎం పదవి కట్టబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలిసింది డీకే శివకుమార్ నుంచి సీఎం పదవి కోసం గట్టి పోటు అధిష్టానం మాత్రం సీనియర్ నేత సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది అయితే ఈ విషయాన్ని ఈ రోజు సాయంత్రం వరకు మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాల సమాచారం సిద్ధరామయ్యకు సీఎం పదవి అప్పగించేందుకు పలు కారణాలు ఉన్నాయి అధిక మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రధాన కారణం నూట ముప్పై ఐదు ఎమ్మెల్యేలు ఉండగా వారిలో తొంభై మంది ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఉన్నట్లు అధిష్టానం నిర్వహించిన రహస్య ఓటింగ్ లో స్పష్టమైనట్లు తెలిసింది అంతేగాక ఓబీసీ వర్గాల్లో సిద్ధరామయ్యకు మంచి ఇమేజ్ ఉంది ఆయన రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కర్ణాటక సీఎంగా పనిచేశారు ఆ సమయంలో అవినీతి రహిత పాలన సాగించారన్న పేరుంది మాస్ లీడర్గాను సిద్ధరామయ్యకు పేరుంది అంతేగాక సిద్ధరామయ్య అయితే రాబోయే కాలంలో పార్టీలో వర్గ విభేదాలు లేకుండా సాఫీగా పాలన సాగిస్తారని అధిష్టానం భావించింది ఈ క్రమంలోనే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సిద్ధరామయ్యకు సీఎం పదవి కట్టబెట్టేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది